హాయ్ రబ్బా పాటతో బాగా ఫెమిలియర్ అయింది స్మిత. పాప్ సింగర్గా ఆ తర్వాత ఏదో రెండు మూడు సినిమాల్లో కూడా నటించినట్టుంది. తన పరంగా చూస్తే ఒక మంచి పెద్దింటి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి, బాగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఆర్థికంగా. తర్వాతన సరే తను తెలుగుదేశం సింపతైజర్, నో డౌట్ అందులో వాళ్ళ కుటుంబం అంతా కూడా తెలుగుదేశం సింపతైజర్సే. ప్రభుకిషోర్ గారు కానీ వీళ్ళ ఫాదర్ కానీ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం సింపతైజర్స్. యాక్చువల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి రిచ్ పీపుల్లో మ్యాక్సిమం తెలుగుదేశం సింపతైజర్స్ ఉంటారు. కమ సామాజిక వర్గంలో రిచ్ పీపుల్ ఆటోమేటిక్గా 100కి 98 మంది అటు వైపుకే ఉంటారు. అది ఓపెన్ సీక్రెట్. దాంట్లో ఇవాళ ఆవిడ చౌదరి అని గుర్తు చేయాల్సిన అవసరం లేదు, ఆవిడని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఏంటది ఆ సోనీ టీవీ కోసం చంద్రబాబు గారి ఇంటర్వ్యూ 2 పార్ట్లుగా తీయటం, దాంట్లో ఆవిడ ఇంతకుముందు తెలుగుదేశం కార్యకర్తగా ఓట్లు తెలుగుదేశానికి వేయమని చెప్పినటువంటి ప్రోమో, ఇవన్నీ వాడుతూ ఉన్నారు. బాగానే ఉంది. ఆవిడేమి నేను తెలుగుదేశం అభిమాని కాదని చెప్పలేదు, నేను ఏ పార్టీకి సంబంధించిన దాన్ని కాదని చెప్పలేదు. ఒక మొన్న మధ్యన ఒక ట్విట్టర్లో ఏదో 2020 బయటికి తీసి వాడుతున్నట్టున్నారు, మా ఊళ్ళో కులానికి సంబంధించలేదు. అసలు ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు? ఒక ఇంటర్వ్యూ చేయడం కూడా బూతేనా? ఇంటర్వ్యూ చేసేటప్పుడు పాత రోజులకి ఇప్పటికీ తేడా ఏంటంటే, అప్పట్లో ఎన్కౌంటర్ విత్ రవి ప్రకాష్ అట్లాంటి ప్రోగ్రాములు ఉండేది, లేకపోతే సతీష్ బాబు గారి ఎన్కౌంటర్ కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఉండే. ఆ ప్రోగ్రాముల్లో స్పెషాలిటీ ఏంటంటే, అప్పట్లో లీడర్లు సూటిగా అడిగినప్పుడు సమాధానం చెప్పేవాళ్ళు, లేకపోతే కాస్త తడబడేవాళ్ళు, అట్లా ఉండేది. ఇప్పుడైతే ప్రశ్న కొంచెం ఘాటుగా వేస్తారంటే పొరపాటును కూడా రానుకూడరారు. ఒక్క ఇంటర్వ్యూలో కనుక ఫస్ట్ ఇంటర్వ్యూలో ఒకళ్ళని కార్నర్ చేసామనుకోండి, ఇక తర్వాత ఎవడో ఇంటర్వ్యూకే రావడం మానేసి. ఇదివరకు ఏంటంటే పిలిచారు అంటే వెళ్ళాలి అన్న ఒక ఫీలింగ్ ఉండేది, మర్యాద కోసం వెళ్ళాలి, కాస్త తక్కువగా నన్ను టార్గెట్ చేయండి అని బతిలాడేవాళ్ళు మొదటి రోజుల్లో. ఆ జెమినీలో ఎన్కౌంటర్ ప్రోగ్రాము, ఆ తర్వాత కాలంలో TV9లో ఎన్కౌంటర్ ప్రోగ్రాం కానీ ఇట్లాంటి సందర్భాల్లో అట్లా ఉండేది. TV9 స్టార్టింగ్ డేస్లో కూడా అట్లాగే ఉండేది. తర్వాత కాలంలో క్రమంగా ఇప్పుడు ఏంటంటే అసలు మీడియా అంటేనే వేరే వాళ్ళని చూసినట్టు చూస్తున్నారు. ఇవాళ ఒక డిబేట్లోకి వచ్చిన ఎవరు నాలాంటి తింగరోడ తప్పించి మిగతా వాళ్ళు అక్కడ మ్యాక్సిమం వాళ్ళని ఎక్కువ అడగడానికే ఇంట్రెస్ట్ చూపించట్లా, ఎందుకు వచ్చింది గొడవ, వాళ్ళు అట్ట అంటున్నారు మీరేమంటారు అనే టైప్కే వచ్చేసింది. అట్లాంటి దశలో ఒక చంద్రబాబు, ఒక జగను, వీళ్ళ అసలు జగన్ ఇంటర్వ్యూ ఇస్తాడా? చంద్రబాబు ఇంకా నయం, ఇంటర్వ్యూలు ఇస్తాడు మాట్లాడతాడు ఆయన. లోకేష్ కూడా ఇంటర్వ్యూలు ఇస్తాడు మాట్లాడతాడు, అదే ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదో తెలియదు నాకు. వాస్తవంగా అయితే పాదయాత్రకు ముందు ఇంటర్వ్యూలు ఇచ్చి బయలుదేరి ఉంటే బాగుండేది. సరే దారిలో ఆయన ఇస్తాడేమో రేపో మాపో లెక్క చూసుకుంటే కనుక. ఇది కామన్ థింగ్. చంద్రబాబుని పాజిటివ్గానే అడుగుతారు క్వశ్చన్లు, వాళ్ళు అడగాలంటే కూడా, విషయాలు రాబట్టాలంటే కూడా పొగుడుతూ మాట్లాడతా రాబట్టాల్సిందే కానీ, ఏంది నువ్వు అట్ట మాట్లాడుతున్నావు అంట, నువ్వు దేనికి పనికి వస్తావు అని అడిగితే ఎవడన్నా సమాధానం చెప్తాడు? పోనీ జగన్ అట్లా అడిగితే సమాధానం చెప్తాడా? ఏదైనా నీ మీద కేసు ఇట్లా ఉంది కదా, ఆ కేసులో డబ్బులేం లేదంటున్నారు, కానీ అదేది ఒకే అపార్ట్మెంట్లో 10 సంస్థలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ సంస్థలకు 50 కోట్ల డబ్బులు అకస్మాత్తుగా ఎట్టబడ్డాయి, ఆ డబ్బులు వచ్చి సాక్షిలో పెట్టుబడి ఎట్లా పెట్టారు అని అడిగితే సమాధానం చెప్తారు ఆయన? ఇవన్నీ ఆరోపణలు అంటారు అంతే కదా. ఆయన సమాధానాలు ఎవరు చెప్తున్నారని ఇప్పుడు దానికి ఆ అమ్మాయిని పట్టుకుని ఏదో దుర్మార్గురాల్లాగా చిత్రీకరిస్తూ ట్రోల్ చేయాల్సిన అవసరం ఏంటి? అంత ఇది మనం ఏంటంటే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతున్నాం, ప్రతి ఒక్కళ్ళని టార్గెట్ చేసేటువంటి. అది తగ్గించుకుంటే బెటర్.